యాక్చువల్గా మేము వచ్చి 3.5 సంవత్సరాలు అవుతుందండి ఈ హాస్పిటల్కి. మాకు చాలా దూరం నుంచి వచ్చాము, ఎక్కడెక్కడి నుంచి వచ్చాము, మాకు ఈస్ట్ గోదావరి కొంతమంది విజయవాడ నుంచి మాట్లాడుతున్నారు. అలాగే ఇక్కడ మీకు మీ కోసం మీ అందరి కోసం మీ ఊరుకుంటే పనిచేసింది, అది ఏమైనా ఆశ ఎక్కడైనా ఈ కరోనా కట్టుదలతో కూడా చాలా హెల్ప్ చేసి మా రెస్పీ చేసుకుని మేము ఎంతో దూరం నుంచి పరిగెట్టుకుంటాం. మేము చేస్తున్నాం మాట నిజమే అయినా మాకంటూ వెనకాల ఉండే ఫీడ్బ్యాక్ ఇచ్చి మమ్మల్ని ముందు పెడితే కూడా చాలా అవసరం మాకుంది. ఎందుకంటే కోరుకోలు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నేర్పించింది. మేము ఇంతవరకు చేసిన సర్వీస్ కంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చేసిన సర్వీస్ ఒకవేళ అయితే ఇక్కడికి వచ్చి చేసిన సర్వీస్ వేరే ఉంటాయి. చాలా మేము తెలుసుకున్నాం, చాలా మేము నేర్చుకున్నాం. పెద్దలు ఈ ఊళ్ళో అందరూ పెద్దలే, అందరికీ మేము యాక్చువల్గా ఈ లాక్డౌన్ పీరియడ్ లో చాలా ఎదురుకుండా కనపడకుండా వెనకాల ఉండి నడిపించి చాలా కార్యక్రమాలు జరిపించిన వాళ్ళలో చంద్రపాణి గారు కూడా ఉంటారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రత్యక్షంగా అంటే నేను చెప్తున్నాను, నేను వచ్చిన కొద్దిగా 1 మంత్ అయిన తర్వాత సార్ ఇలా మాకు వాటర్ ఫెసిలిటీ మేము పొద్దున్న 6 గంటలకు రావడానికి ఉండదు, సాయంత్రం 4 గంటలకు చేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే 9 to 4 PSC మాది, సో అందుకే మాకు వాటర్ సప్లై కావాలి. స్టార్టింగ్ నెల కూడా కావచ్చు బోర్ అయింది మాకు పంచాయతీ బోర్, సో మాకు అప్పటి నుంచి ఇప్పుడు కూడా 24 అవర్స్ మాకు వాటర్ సప్లై ఉంటే అది ఆయన వల్లే జరిగింది. రెండోది మాకు కంటీ వేశారు వచ్చారు అంటే చేసి మాకు అందరూ హెల్ప్ చేశారు, చేయలేదని కాదు. మా కమిటీ మెంబర్స్ లో కూడా మాకు చాలా సాయం చేశారు. అయితే ఇప్పుడు నేను బెస్ట్ అంటే ఎప్పుడో సంవత్సరం క్రితం చెప్పాను ఈ విషయం, వ్యాక్సిన్ అది పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉందని. జస్ట్ 1 మంత్ బ్యాక్ సార్ పర్సనల్ గా ఫోన్ చేశారు, అందరి దాకా చెప్పాను కాలేదు. నేను చాలా ఆశ్చర్యపోతున్నాను సార్, మేము అయితే చేయడం చిన్నది ఇస్తారని అనుకున్నాం, యాక్చువల్గా ఇంకా మేడం ఇటు చూడండి. డబ్బు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ దానం చేసే మనసున్న వ్యక్తులు కొండలే ఉంటారని నిరూపించిన మన చక్రపాణి గారి కుటుంబం మొత్తం కూడా మన మేడం గారు చెప్పినట్టుగా ఆయుధ ఆరోగ్యాలు చక్కగా ఉండాలని ఇటువంటి దాతృత్వాన్ని మరింత ప్రదర్శించి మానవ సేవే మానవ సేవ అనే సదుద్దేశంతో ముందుకెళ్తున్న రవిబాబుకి మనందరి తరఫున మన గ్రామం తరఫున అదేవిధంగా ఈరోజు గత 1 రోజులుగా కోరుకల గ్రామంలో కరోనా అనేది లాక్డౌన్ మొదలైన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా కోరుకాయ భోజనాలు పెట్టి కాలేజీలో భోజనాలు పెట్టి సోమేశ్వరరావు గారు వెంకట్రాజు ప్రసాద్ గారు వీరుడు నయను మాతారావు గారు అలాగే ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి, ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది.